Hey guys, this is JP here. Welcome to my channel. Iroj Manam. Django series lo oka chinna app ni build chedam. Manam models ni inka touch cheyaledu. Models ni touch cheyakundane real world lo manam oka chinna project chedam anukuntunnanu. So ee project entante manam without any API, using any API, manam ee API ni use cheyakunda oka weather app ni ela build cheyali. Okay na? Weather app ni. Okay na? Meeru edaina site ni build chestunte additional ga ee feature ni kuda add chesukochu mee customers ki chupinchalanukunte. మీరు వెదర్ ని కూడా చూపించ అంటే ప్రజెంట్ వాళ్ళు ఏ సిటీలో ఉంటే ఆ సిటీలో డేటాని ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఏ సిటీలో ఉన్నాను బెంగళూరు కదా సో 31 డిగ్రీస్ ఇలా చూపిస్తుంది కదా సేమ్ ఇదే ఫీచర్ని మనం వెబ్సైట్లో కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎలా బిల్డ్ చేసుకోవాలని దాని గురించి ఎట్లాంటి ఏపీఎస్ని యూజ్ చేయకుండా అలాగే ఎలాంటి సెర్చ్ కన్సోల్స్ని యూజ్ చేయకుండా మనం ఎలా బిల్డ్ చేసుకోవాలని దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ మీకోసం ఫ్రీగా ఇస్తాను అనమాట ఓకే లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ సో మనం ఏం చేస్తాము అంటే మనం ఎలాంటి ఏపీఎస్ని యూజ్ చేయట్లేదు మరి ఎలాగ మనకు ఆ డేటా వస్తుంది అంటే నేనేమన్నా ఊరికే మెన్షన్ చేస్తానంటే చేయను నేనేం చేస్తానంటే ఏదో ఒక వెబ్సైట్ వెదర్ వెబ్సైట్స్ ఉంటాయి కదా సో ఆ వెదర్ వెబ్సైట్స్కి వెళ్ళేసి నేను డేటాని గ్రాప్ చేస్తాను అనమాట ఆల్రెడీ నేను కొన్ని వెబ్సైట్స్ని ట్రై చేశాను ఇక్కడ ఓకే మీరు వెదర్ అని ఇచ్చారనుకోండి సో ఇస్తే మనకి గూగుల్ ఫస్ట్లోనే రిజల్ట్ ఇస్తుంది నేను దీన్ని గ్రాప్ చేద్దామని ట్రై చేశాను బట్ ఇది నాకు రాలేదు అలాగే ఇంకొన్ని వెబ్సైట్స్ కూడా నేను ఇది కూడా ట్రై చేశాను accuweather.com అని దీంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను తర్వాత ఇది వదిలేసాను తర్వాత ఇది టైమ్ అండ్ డేట్ ఉంది కదా timeanddate.com సో దీన్ని ట్రై చేశాను దీంట్లో నేను సక్సెస్ అయ్యాను సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలాగా దాన్ని గ్రాప్ చేయాలో సో ఫస్ట్ నేను ఒక రా ఫైల్ తీసుకున్నాను ఆల్రెడీ నేను జాంగో ప్రాజెక్ట్లోనే ఉన్నానండి సో ఇక్కడ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది ఎర్రర్ ఉంది కదా సో కోడ్ అంతా డిలీట్ చేసేసాను సో అంటే మీకు చెప్పాలనే డిలీట్ చేశాను ఒక రా ఫైల్ ఉంది ఇప్పుడు మనకి స్టాప్ చేద్దాం సర్వర్ని మనం ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు సో నేను అంత ఫ్రంట్ ఎండ్ అంత డెవలప్ చేయనప్పుడు కూడా ఎందుకంటే నాకు ఫంక్షనాలిటీ ఇంపార్టెంట్ బట్ ఇది కూడా బాగానే ఉంది చూడండి సిటీ బెంగళూరు సో ఇక్కడ ఒక జిఫ్ ఉంది తర్వాత వెదర్ కండిషన్ ఇప్పుడు టెంపరేచర్ ఎలా ఉందో చెప్తుంది అలాగే ఈరోజు డేట్ ఓకేనా సో ఇది మన ప్రాజెక్ట్ అనమాట ఒక చిన్న యాప్ అనమాట ఓకేనా చిన్న యాప్ ఇది ఒక అడిషనల్ ఫీచర్ అనుకోవాలి ఏ ప్రాజెక్ట్లైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇలా ఉంటుంది మన అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ సో దీన్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే అసలు అంటే వెబ్ స్క్రాపింగ్ గురించి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాని నుంచి మీరు ఫస్ట్ డేటాని గ్రాప్ చేయండి డైరెక్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ చేయొద్దు కానీ సో ఇక్కడ మన తప్పులు మనకు తెలుస్తాయి కాబట్టి మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అదే మీరు ప్రాజెక్ట్లో రాశారనుకోండి డైరెక్ట్ నేను న్యూస్లో తీసుకుపోయి రాశాననుకోండి ఇక్కడ నాకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే సర్వర్ ఎర్రర్స్ వస్తాయన్నమాట ఇక్కడ కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుందాం ఓకేనా రా ఫైల్గా పెట్టుకుంటాను నేను ఇప్పుడు కూడా సో నా వెబ్సైట్ నేమ్ ఏంటంటే timeanddate.com/weather ఓకేనా ఇది URL సో URL మీకు వెబ్ స్క్రాపింగ్ టచ్ లేకపోతే మనకు ఒక ప్లేలిస్ట్ ఉంది నేను బ్యూటిఫుల్గా ప్రతి కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ చెక్ చేయండి ఓకేనా చాలా ఈజీగా అర్థమవుతాయి సో URL ఉంది ఇప్పుడు మనకి రెస్పాన్స్ క్రియేట్ చేస్తున్నాను సో మీకు ఇది తెలుసనే అనుకుంటున్నాను సో దీని గురించి నేను తక్కువ చెప్తాను రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ సారీ URL ఓకేనా డాట్ కాంటెక్స్ట్ కంటెంట్ కూడా ఒకేసారి పంచ్ చేద్దాం ఇప్పుడు సూప్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం బ్యూటిఫుల్ సూప్ బిఈఏయూ కమాన్ సూప్ ఓకే సూప్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను సూప్లోకి ఏం పంపించాలి మనం రెస్పాన్స్ని పంపించాలి అలాగే పార్సర్ని పంపించాలి ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ డాట్ పార్సర్ అని ఇస్తాను హెచ్టిఎంఎల్ పార్సర్స్ని పంపిస్తున్నాను అనమాట హెచ్టిఎంఎల్ డాట్ పార్సర్ ఓకే సో ఇప్పుడు మనం ఆ వెబ్సైట్కి వెళ్ళిపోదాం ఆ వెబ్సైట్లో గ్రాప్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏమున్నాయో మనం చెక్ చేసుకోవాలన్నమాట సో timeanddate.com/weather ఓకే సో ఇప్పుడు నేను కరెంట్ ఎక్కడ ఉన్నాను మై సిటీస్ అనేది కదా ఇక్కడ సో ఫస్ట్ నేను ఇక్కడ ఉన్నాను అనమాట ఓకే సో ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఐ మీన్ బెంగళూరు కావాలి అలాగే ఈ 29 డిగ్రీస్ కావాలి ఓకే ఈ డేటా కావాలి
date mano direct maamulagane man print chesukochu kada elaga man date time module untadi kada dantho print chesukochu maniki ee city ante ippudu nenu execute chesedi naa okka city ke kadandi meeru evaraina mee project open chesthe vaallu ee city lo untaro aa city ni base chesukoni data vastundi anamata okay na ippudu meeru execute chesaru ankonde mee city data vastundi నా సిటీ ఇప్పుడు నేనున్న సిటీ డేటా రాదనమాట. ఓకే, సో ఎలాగ మనం దీని ఎలిమెంట్ చూడాలి కదా. సో ఫస్ట్ ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే ఇన్స్పెక్టర్స్ కదా, ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. సో ఆ ఎలిమెంట్ ఎక్కడుందో, ఐ మీన్ ఆ ఎలిమెంట్ సంబంధించిన ఏమున్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ సిటీ స్పాన్ ట్యాగ్లో క్లాస్ మై సిటీస్ అండర్స్కోర్ సిటీ బెంగళూర్. ఓకేనా, సో ఇది ఎలిమెంటు. సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ని తీసుకెళ్ళిపోతాను, ఒకసారి చేసుకున్నా. సో ఇప్పుడు నాకు డేటా అనుకుంటే డాట్ ఫైండ్ అని ఇస్తున్నాను, ఫైండ్ ఆల్ ఇవ్వట్లేదు ఎందుకంటే నాకు ఒక ఎలిమెంట్ కదా కావాలి. స్పాన్ ట్యాగ్ నెక్స్ట్ క్లాస్ అండర్ స్కోర్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. ఓకే, మనం గ్రాప్ చేసిన క్లాస్ నేమ్ అనమాట. ఓకే, ప్రింట్ డేటా డాట్ టెక్స్ట్. ఓకే, డేటాను ప్రింట్ చేస్తాం అనుకోండి, ఆ ట్యాగ్ అంతా వస్తుంది అనమాట. డేటా డాట్ టెక్స్ట్ ప్రింట్ చేస్తే అప్పుడు అది పివై రా. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎనీ ఎర్రర్స్. ఓకే, అదే అక్కడికి వెళ్ళేసి ఆ ఎవర్ని గ్రాప్ చేసుకొని ఆ ఎలిమెంట్ గ్రాప్ చేసుకొని వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్గా బెంగళూరు అని వచ్చేసింది. ఇప్పుడు మన నెక్స్ట్ టాస్క్ ఏంది, ఇక్కడ ఉన్న 29 డిగ్రీస్ ని గ్రాప్ చేయడం. ఓకేనా, ఇది గ్రాప్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా గ్రాప్ చేస్తాము అంటే సేమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ నెక్స్ట్ స్పాన్ లో అదే ఉంటుంది నాకు తెలిసి లేదు. సో ఇక్కడ ఉంది చూడండి, ఈ స్పాన్ లో సిటీ టెంపరేచర్ అంది కదా. సో దీన్ని మనం గ్రాప్ చేద్దాం. ఓకే, సిటీ మై సిటీస్ టెంపరేచర్ ఉంది, దీన్ని గ్రాప్ చేసుకుందాం. సో ఇక్కడికి వెళ్ళిపోతే, సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ కాపీ చేసుకొని ఈ ఎలిమెంట్ని సేమ్ ఇదే ఎలిమెంట్ని మళ్ళా కాపీ చేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. సో టైం మనకి తగ్గిపోతుంది కాబట్టి స్పాన్లోనే ఉంది అది కూడా. సో ఇదే ఎలిమెంట్ కదా అది కూడా, ఐ మీన్ క్లాసు. సో ఆ క్లాస్ ఒకటినే చేంజ్ చేస్తున్నాను, స్పాన్ సేమ్ క్లాసే కాబట్టి ఇది చేంజ్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ డేటా 1 డాట్ టెక్స్ట్ అనమాట. డేటా 1 ఎక్కడ ఉంది, ఇక్కడ పైన నుంచి ఉంది కదా అదనమాట. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ చెప్పండి, మై సిటీ టెంపరేచర్ రావాలి నాకు. సో లెట్స్ క్లియర్ దట్. ఓకే, ఎక్స్క్యూట్ చేస్తున్నాను. సో ఇది వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి మనం ఓకే ఫైన్ పర్ఫెక్ట్ గా 29 డిగ్రీస్ అని అక్కడ ఎంత చూపిస్తుందో ఇక్కడ అంత చూపిస్తుంది అనమాట. సో దీనివల్ల మనం వెబ్ స్క్రాపింగ్ వల్ల ఏమవుతుంది అంటే, అఫ్ కోర్స్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఏమవుతుంది అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇక్కడే ఈ డేటాబేస్ లో ఎలా అయితే డేటా ఐ మీన్ చేంజ్ అవుతుందో డైనమికల్ గా, సో అలాగే మన వెబ్సైట్ లో కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా ఉంటుంది. ప్రాబ్లం ఏంటి అంటారా, వీళ్ళు అప్డేట్ చేయకపోతే మనకి అప్డేట్ అవ్వదు అనమాట. సో అది ప్రాబ్లమ్. అలాగే వీళ్ళు వెబ్సైట్ చేంజ్ చేసుకున్నారు అనుకోండి, వేరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీళ్ళు షిఫ్ట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఈ కోడ్ అంతా వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు మనం అదే వెబ్సైట్ నుంచి రూట్ చేస్తుంటే అప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి అనమాట. సో అది ప్రాబ్లం వెబ్ స్క్రాపింగ్ వల్ల. ప్రాబ్లం ఏంటంటే అన్నిసార్లు వీళ్ళు వెబ్సైట్ ఇలానే ఉండి మళ్ళీ ఎప్పటికీ మార్చకపోతే ఏం కాదు, వీళ్ళు మార్చారనుకోండి అప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు మనకేం వచ్చేసాయి, 29 డిగ్రీస్ బెంగళూరు అని వచ్చింది. నెక్స్ట్ ఇంకేదైనా ఎలిమెంట్ ని గ్రాప్ చేద్దాం, పాసింగ్ క్లౌడ్స్ అని ఉంది ఇక్కడ. పాసింగ్ క్లౌడ్స్ ని కూడా మనం గ్రాప్ చేద్దాం అంటే అప్పుడు పాసింగ్ క్లౌడ్స్ ని కూడా మనం గ్రాప్ చేయొచ్చు అనమాట. సేమ్ ఎలిమెంట్ కదా, సేమ్ ఎలిమెంట్. సో మళ్ళా స్పాన్ లోనే ఉన్నది అందుకోసం నేను దాన్ని టచ్ చేయట్లేదు. ఇక్కడ సో డేటా 2 అని పెట్టుకుంటా. ఓకే, మీ ఇష్టం అండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్ అనమాట అంతే, ఇది డిస్క్రిప్షన్ లోకి నేను దీన్ని పాస్ చేస్తున్నాను. చూడండి, పాస్ చేస్తున్నాను. అలాగే ఈ ఎలిమెంట్ కాపీ చేసుకొని డేటా 2 డాట్ టెక్స్ట్ అంట. ఓకే, డేటా 2 డాట్ టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇది. సో ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో బెంగళూరు 29 డిగ్రీస్ పాసింగ్ క్లౌడ్స్, పర్ఫెక్ట్. అక్కడ ఏమున్నాయో ఇక్కడ సేమ్ అదే అనమాట. ఓకే, సో మనం ఫైనల్గా మనం సక్సెస్ఫుల్గా ఏం చేసాం, ఆ డేటా అంతటిని ఇప్పుడు తీసుకొచ్చేసాం. ఓకే,
సో ఇది మన ఫైన్ మనకి వెబ్ స్క్రాపింగ్ ద్వారా మనం డేటాని గ్రాప్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన జాంగో వెబ్ యాప్లోకి దీన్ని షేర్ చేయాలన్నమాట. ఎలా చేస్తాము, ఇప్పుడు నా డేటా ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నేనేం చేయాలి అంటే మీరు టూ వేస్లో చేసుకోవచ్చు. సో బెటర్ వే ఏంటంటే దీన్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు, ఈ ఫైల్ని అంతా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తాను అంటే ఇదంతటిని కూడా కాపీ చేసుకొని తీసుకెళ్ళిపోయి నా వ్యూస్లో రాసుకుంటా నేను. ఓకే, వ్యూస్లో ఇక్కడ వెబ్ స్క్రాపింగ్ అని పెట్టుకున్నాను, ఇక్కడ రాసుకుంటాను. సో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను కదా, వీటన్నిటిని తీసుకెళ్ళి పైన పెట్టుకుంటా. సో అన్నీ ఒకే దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటా. అలాగే ఫ్రమ్ డేట్ టైమ్ ఇంపోర్ట్ డేట్ టైమ్, ఓకే ఇంపోర్ట్ డేట్ టైమ్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకేనా, సో ఎందుకు డేట్ టైం ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నాను మనకు కావాలి కదా, సో దానికోసం అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ నాకు హోమ్ ఫంక్షన్ ఏంది డిఫాల్ట్గా ఇది ఉంది అనమాట. ఓకే, ఈ డేటా లాస్ట్ వీడియోస్ చూస్తుంటే మీకు ఇది ఏంది అని అర్థమవుతుంది. బట్ నేను ఇప్పుడు అనదర్ హోమ్ క్రియేట్ చేసుకుంటాను. సో ఆ ఫంక్షన్లో ఈ డేటాను నేను పాస్ చేస్తాను అనమాట. ఇదంతా హోమ్ పేజ్లో ఉండాలనుకుంటున్నాను. డెఫ్ హోమ్, ఓకే హోమ్ రిక్వెస్ట్స్ వేరు అనమాట. ఎస్ వేరు మళ్ళీ, ఓకేనా, ఎస్ ఉంటే రిక్వెస్ట్స్ ఉంటే అది ఈ లైబ్రరీ సబ్స్క్రైబింగ్ లైబ్రరీ ఇది, ఓకేనా, రిక్వెస్ట్ వేరు అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చిన డేటాను నేను పాస్ చేసుకుంటా. ఓకే ఓకే, ఇక్కడ వచ్చింది కదా డేటా, దాన్ని నేను పాస్ చేస్తా. లేదంటే సూప్ ఆబ్జెక్ట్ని ఒక దాన్ని పాస్ చేసుకోవచ్చు. సూప్ ఈక్వల్ టు సూప్ అనుకుందాం అనుకోండి, ఓకేనా, సూప్ ఆబ్జెక్ట్ని పాస్ చేసుకొని ఈ డేటా అంతటిని మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడ తీసుకెళ్ళిపోవచ్చు, దీని లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, దీని లోపలికి తీసుకెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం రిటర్న్ రెండర్ అని పెట్టేసి తెలుసు కదా మనకి, రిక్వెస్ట్ కామా టెంప్లెట్ నేమ్ ఇవ్వాలి కదా, మనకు ఉండేది ఏంటి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కదా. సో నేను హోమ్ టెంప్లెట్లోకి సెండ్ చేయాలనుకుంటున్నమాట. సో ఇప్పుడు నేను కాంటెక్స్ట్ పంపించాలి. కాంటెక్స్ట్లో ఏం రాసుకుంటాను, సిటీ ఫస్ట్ ఏముంది సిటీ. ఓకే, నాకు ఎలిమెంట్స్ గుర్తున్నాయి. సిటీ అంటే సిటీకి ఏం అసెండ్ చేసుకుంటాను, సిటీ అంటే డేటా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డేటా వన్లో ఏముంది, టెంపరేచర్ ఉంది. సో టెంపరేచర్ అన్నప్పుడు నేను టెంప్ పంపిస్తాను. సో టెంపరేచర్లో డేటా వన్ ఉంది అనమాట, డేటా వన్. ఓకే, డేటా వన్ ఉంది. అలాగే థర్డ్లో డేటా టూ ఉంది కదా, అదేంటి కండిషన్, లెట్స్ ఏ కండిషన్ అనుకున్నా, కండిషను సారీ డిక్షనరీ ఫార్మేట్ అండి ఇది. సో కీ వాల్యూ పేర్స్ కదా, సో కండిషన్ ఈక్వల్ టు డేటా టూ. ఓకే, అట్లా ఇవ్వచ్చు, లేదంటే టెక్స్ట్ ఇక్కడ పాస్ చేయాల్సింది మనం ఇక్కడ ప్రింట్ చేసాము డైరెక్ట్, నేను ఇక్కడ డేటా వన్ డాట్ టెక్స్ట్ అనే పాస్ చేసేస్తాను. సో అది గ్రాప్ చేసుకుంటా. ఓకే, మళ్ళీ ఆ వేరియబుల్ అసైన్ చేయకుండా నేను డైరెక్ట్ ఇక్కడే పాస్ చేసేస్తాను అనమాట ఆ డేటా అంతటిని కూడా. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు, ఆల్రెడీ నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ని గ్రాప్ చేసుకున్నాను. సో ఇదంతా తీసేస్తాను. ఓకే, సెంటర్ నుంచి సెంటర్ వరకు తీసేద్దాం. ఇది మీకు అర్థం కాకపోతే మీకోసం మళ్ళీ బిల్డ్ చేస్తాను చూడండి. సో ఇప్పటి వరకు ఏం లేదు, మామూలుగానే ఉంది. ఓకే, సో ఇది ఆల్రెడీ కాన్ఫిగర్ అయ్యింది. ఇది వెయిట్ యూఆర్ఎల్స్లో ఆల్రెడీ హోమ్ ఉంది కదా. ఇది ఎంతా మీకు అంటే ఇది సిరీస్గా చేస్తున్నాను, మీరు ఒకేసారి దీన్ని చూసేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో జస్ట్ హోమ్ యూఆర్ఎల్ అనమాట ఇది, మీరు వ్యూస్లోకి వెళ్తే అదే యూఆర్ఎల్, హోమ్ యూఆర్ఎల్ఏ. సో అదే పాస్ చేస్తున్నాను. సో ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తుంది కాబట్టి మనం మరలా కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా ఏం కాదండి. సో సారీ సిఎల్ఎస్ పైథాన్ మేనేజ్ రన్ సర్వర్. ఓకే, రన్ సర్వర్ చేసామంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయో లేదో. ప్లస్ తనకైతే మనకి అక్కడ డేటా ఏం కనిపించదు, విజిట్ మై కోడ్ అనే సంథింగ్ ఉంటుంది. సో డేటా డాట్ టిఎక్స్టీ. ఓకే, ఇక్కడ ఎర్ర ఎక్కడ వచ్చిందంటే,
వ్యూస్ లైక్ వెళ్తే ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎర్రర్స్. ఓకే ఇది తీసేస్తే ఇప్పుడు పర్ఫెక్ట్ అన్నమాట. ఓకేనా, ఓకే సిస్టమ్ చెక్స్ పర్ఫెక్ట్లీ ఫైన్, నో ఎర్రర్స్. సో ఇప్పుడు ఒకసారి మనం రీలోడ్ చేద్దాం దీన్ని. ఇది ఇలా ఉంది, ఇందాక ఉంది అది. సో ఇప్పుడు రీలోడ్ చేసామంటే ఏం లేదు, మామూలు ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బూట్ స్ట్రాప్ యూజ్ చేసుకుంటా, బూట్ స్ట్రాప్. బూట్ స్ట్రాప్లోకి వెళ్ళేసి సో కంటెంట్ మేనేజ్మెంట్ ఐ మీన్ సిడిఎన్ యూజ్ చేస్తున్నాను, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు దాన్ని. సో దీన్ని యూజ్ చేసుకొని నేను ఏం చేస్తానంటే నాకు ఏం కావాలి, కార్డ్ కావాలి, కార్డ్. సో కార్డ్స్, కార్డ్స్ ఉంది కదా, కార్డ్స్లోకి వెళ్ళిపోతాను. కార్డ్స్లోకి వెళ్ళిపోయి లాస్ట్లో అంటే వీటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, నేను ఇందాక దేన్ని యూజ్ చేస్తానో దాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట మీకు. ఎగ్జాక్ట్గా దాన్ని బిల్డ్ చేస్తాను అని చెప్పాను కదా, సో దానికోసం అంతే. సో ఇంకా కొంచెం కిందకి వెళ్దాం, కిందకి వెళ్దాం. నో 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 హెడర్ ఫుటర్, హెడర్ ఫుటర్. ఓకే ఇదే ఆ కార్డు. సో ఇక్కడున్న కోడ్ అంతా నేను కాపీ చేసుకుంటా, కాపీ చేసుకొని ఏం చేస్తాను నా హెచ్టిఎంఎల్లో పేస్ట్ చేస్తాను ఇండెక్స్లో. ఓకే ఇండెక్స్లో సెంటర్లో పెట్టుకున్నాను కాబట్టి సెంటర్లో పేస్ట్ చేస్తాను. సెంటర్ ట్యాగ్స్ ఏం చేస్తాయి అంటే సెంటర్లోకి తీసుకొస్తుంది కదా కంటెంట్ అంతటిని, మీ ఇష్టం అండి మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం మన వెబ్సైట్ని రీఫ్రెష్ చేస్తాం అనుకోండి, అది వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు చూడండి ఇది వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ని మార్చాల్సి ఉంటుంది. ఓకే సో హెడర్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే బీలో పెట్టుకొని దీన్ని సిటీ. ఓకే సిటీ మనకేముంది, ఇది వేరియబుల్ కదా, టెంప్లెట్ లాంగ్వేజ్ తెలియాలండి. నేను ఏం యూజ్ చేస్తున్నానంటే మీకు తెలియకపోతే ఒకసారి లాస్ట్ వీడియో చూడండి, దాంట్లో టెంప్లెట్ లాంగ్వేజ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సిటీని నేను రీఫ్రెష్ చేస్తాను. సిటీ అని నాకు ఎలా తెలుసు, ఇంతకుముందు నేను ఇక్కడ పాస్ చేశాను కదా వ్యూస్లో. ఇక్కడ చూడండి సిటీ, ఓకే డేటా డాట్ టెక్స్ట్లో సిటీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ యూజ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ సిటీ డాట్ టీఎక్స్టీ వచ్చేసిందా. సో ఇప్పుడు మనం ఇక్కడ మన అవుట్పుట్ చూసుకుంటే సిటీ బెంగళూరు వచ్చేసింది, అవునా. నెక్స్ట్ ఫుటర్ని చేంజ్ చేద్దాం, ఫుటర్లోకి వెళ్దాం. సో ఫుటర్, ఫుటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఏం రాస్తానంటే డేట్ రాసుకుంటా. ఓకే సో డేట్ ఆబ్జెక్ట్ని నేను పంపించలేదు, ఇప్పుడు దాన్ని కూడా గ్రాప్ చేద్దాం. సో దీన్ని కూడా బీలో పెట్టుకుందాం, బి ఐ రెండిట్లో పెట్టుకుందాం దీన్ని. ఓకే ఇదంతా గ్రాప్ చేసి ఇట్ సైడ్ పెట్టుకుందాం. ఓకే ఇటాలిక్, బోల్డ్ ఇటాలిక్ టూ అప్లై చేస్తున్నాను. సో మనకి యాక్చువల్గా మనకి ఏం లేదు, డేట్ టైం లేదు. ఓకే నా డేట్ టైమ్ని గ్రాప్ చేయాలా. ఓకే సో డేట్ డేట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. మనం కరెంట్ డేట్ కదా, ఎప్పుడైనా మనకు కావాలి డేట్ టైమ్ డాట్ టుడే ఫంక్షన్లోకి వెళ్ళేసి మనకి డేట్ ఒకటే కదా కావాలి డేట్. ఓకే డేట్ ఇస్తే అప్పుడు డేట్ వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు మనం దాన్ని ఇక్కడ పాస్ చేయాలి, ఆ డేట్ ఆ వేరియబుల్ని పాస్ చేయాలి. ఇక్కడ నేను డేట్ అని, సారీ ఇది డిక్షనరీ కదా, సో డేట్ సారీ డేట్ డేట్. ఓకే డేట్ డేట్ని పాస్ చేస్తాను, అసైన్ చేస్తాను, పాస్ చేస్తాను అనమాట. నేను ఇప్పుడు సేమ్ ఎందుకు యూజ్ చేస్తానంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని యూజ్ చేస్తాను. సో ఇప్పుడు డేట్ ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ చేసుకుందాం దీన్ని, రీఫ్రెష్. సో పర్ఫెక్ట్, ఇక్కడ చూడండి డేట్ వచ్చేసింది అనమాట, ఈరోజు ప్రజెంట్ డేటు. ఓకేనా, ప్రజెంట్ ఇప్పుడు నేనున్న సిటీ వస్తుంది, అలాగే ప్రజెంట్ డేటు యాక్యురేట్గా ఈరోజు మీరు ఎక్కడుంటే ఆ సిటీ నేమ్ వస్తుంది, అలాగే యాక్యురేట్గా ఈరోజు డేట్ వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలి, ఆ వెదర్ కండిషన్ని ఇవ్వాలన్నమాట, టెంపరేచర్, ప్రజెంట్ టెంపరేచర్ని మనం పాస్ చేయాలి. టెంపరేచర్ని ఎలా పాస్ చేస్తాం, ఇక్కడ తీసేద్దాం ఇదంతా. ఓకే ఇదేందో ఉంది, దీన్ని తీసేద్దాం. సో కార్డ్ టైటిల్ ఏముంది, ఇది కూడా తీసేద్దాం. ఓకే టెంపరేచర్ అని పెట్టుకుందాం, టెంపరేచర్ కార్డ్ కండిషను. నెక్స్ట్ ఇక్కడ అసలు ఏంటి ఆ వేరియబుల్ ఏం పాస్ చేసాం, ఇక్కడ టెంప్, టెంప్ వేరియబుల్ పాస్ చేసాం కాబట్టి టెంప్ని ఇక్కడికి తీసుకొద్దాం. ఏది సారీ ఇండెక్స్లో కదా, టెంప్, టెంప్ని పాస్ చేసుకుందాం, సారీ టెంప్. సో ఇప్పటికి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. రిఫ్రెష్ చేస్తే టెంపరేచర్ 29 degrees అని వచ్చింది. సో బట్ నాకేంటంటే టెక్స్ట్ ఓకే బాగానే ఉంది, బట్ నాకు కొంచెం మోడరేట్గా కావాలనుకుంటున్నాను, ఏదైనా ఒక ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే వెదర్
జిఫ్ వెదర్ జిఫ్ జిఫ్ నేను చేసుకుంటాను వెదర్ జిఫ్ ఇమేజెస్లోకి వెళ్ళి ఏదో ఒక ఇమేజ్ని నేను గ్రాప్ చేసుకుంటా ఓకే ఏదో ఒక ఇమేజ్ని నేను గ్రాప్ చేసుకుంటా ఈ ఇమేజ్ కావచ్చు ఇవన్నీ జిఫ్లే కదా ఏదో ఒకటి మీకు నచ్చింది గ్రాప్ చేసుకోండి నేను ప్రస్తుతానికి దీన్ని గ్రాప్ చేస్తున్నాను కాపీ ఇమేజ్ అడ్రస్ ఉంది ఇక్కడ తీసుకుంటాను దీన్ని ఎక్కడికి వచ్చేస్తాను మన కోడ్కి వస్తాను సారీ వేర్ ఇట్ ఈస్ యా ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఓకే బిఫోర్ దట్ మనం కోడ్ కూడా చేయాల్సి ఉంటుంది దీన్ని ఇక్కడ కాపీ చేసి పెట్టుకోండి ఇప్పుడు నాకు ఇమేజ్ బుట్ స్టాక్లో ఇమేజ్కి ట్యాగ్స్ ఉంటాయన్నమాట ఓకే అంటే కార్డ్ టెక్స్ట్ కార్డ్లో కదా మనం ఇమేజ్ని పేస్ట్ చేస్తున్నాం సో దానికి తగ్గట్టు అలైన్ అవ్వాల్సి ఉంటుంది ఇది దానికోసం నేను ఓకే ఇక్కడ ఉంది కదా సో దీని కోడ్ ఎక్కడ ఉందో చూసుకుందాం ఇదంతా గ్రూప్ ఐటెంలో ఉంది ఇమేజ్ ఎక్కడుంది ఇక్కడ ఎక్కడా లేదు ఓకే లెట్స్ మూవ్ ఫార్వర్డ్ ఫర్దర్ కంటెంట్ ఓకే ఇక్కడ చూడండి ఇమేజ్ టాప్ ఎస్ఆర్సీ ఇది ఉంది కదా దీన్ని తీసుకొచ్చుకుంటా ఓకేనా ఎక్కడ పేస్ట్ చేసుకుంటా టెంపరేచర్ కంటే ముందు ఇక్కడ పేస్ట్ చేస్తా దీన్ని ఓకే ఈ సోర్స్లో ఏమి ఇవ్వాలి మనం ఈ ఇమేజ్ అడ్రస్ ఇవ్వాలి ఓకేనా ఈ ఇమేజ్ అడ్రస్ దీన్ని పేస్ట్ చేసి సోర్స్లో ఇచ్చేస్తా సోర్స్లో ఇస్తాను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒకసారి మనం మన వెబ్సైట్ని రిఫ్రెష్ చేద్దాం ఇప్పుడు చూడండి సూపర్ కదా సో ఇంకొక వేరియబుల్ ఉంది ఏంటి కండిషన్ ఓకేనా కండిషన్ పాస్ చేద్దాం ఇక్కడ సో సేమ్ టెక్స్ట్ లాగే పాస్ చేసుకుందాం సో ఈ రెండింటిని గ్రాప్ చేసుకొని ఓకే ఈ రెండింటిని గ్రాప్ చేసుకొని ఇక్కడ ఏం పెడదాం అంటే కండిషన్ అని పెట్టుకుందాం కండిషన్ ఓకే కండిషన్ పెట్టుకుంటున్నాం ఇక్కడ ఏం పంపించాలి అది ఏమి ఇచ్చానో నాకు గుర్తులేదో ఒకసారి బ్యాక్ వెళ్ళి మనం వ్యూస్లో చూసుకుందాం కండిషన్ అని ఇచ్చున్నాను ఇక్కడ కూడా సో కండిషనే సారీ ఇండెక్స్లోకి రావాలి ఇండెక్స్లో కండిషన్ పేస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం ఓకే ఓకే సూపర్ కదా సో బట్ ఇదంతా టెంపరేచర్ కూడా అంతా ఒకే కలర్లో ఉన్నాయి నేను కొంచెం డిఫరెంట్గా పెట్టుకోవాలనుకుంటే అప్పుడు మనం ఎలా యూస్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసి టెంపరేచర్ కదా టెంపరేచర్లో మనం టెంపరేచర్ని బోల్డ్ చేసుకుందాం కావాలంటే బోల్డ్ చేశాను టెంపరేచర్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసి మధ్యలో పెట్టుకొని ఇక్కడ స్టైల్ ట్యాగ్ యూస్ చేసుకుంటా స్టైల్ కలర్ రెడ్ ఓకే రెడ్ ఇస్తాను ఇప్పుడు ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం అప్లై అయిందో లేదో చెక్ చేసుకుందాం ఓకే రెడ్కి అప్లై అయిపోయింది పాసింగ్ క్లౌడ్స్ నేను బ్లూ కలర్లో పెట్టుకుంటా ఓకే సో ఇదంతా గ్రాప్ చేసుకుంటాను గ్రాప్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటా సో ఈ బీమ్ కూడా బీ ఎండ్ అవ్వాలి కదా సో అది ఎండ్ చేసింది నేను పెటిఫై యూస్ చేస్తాను కాబట్టి ఆటోమేటిక్గా కోడ్ కంప్లీషన్ అయిపోద్ది నాకు సో దానివల్ల అది అయింది ఇక్కడ ఇప్పుడు బ్లూ కదా సో బ్లూ కలర్ బ్లూ ఓకే కలర్ బ్లూ ఇచ్చేసాను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం సూపర్ ఇప్పుడు చూడండి సిటీ బెంగళూరు వచ్చేసింది డేట్ ఈరోజు వచ్చేసింది జిఫ్ వచ్చేసింది కండిషన్ పాసింగ్ క్లౌడ్స్ ఉంది 29 డిగ్రీస్ పర్ఫెక్ట్ కదా సో ఈ విధంగా మనం వెదర్ యాప్ని బిల్డ్ చేస్తామన్నమాట ఇప్పుడు ఒక ఫీచర్గా కావాలంటే మనం ఇక్కడ ఒక ఇట్లాంటిది కాకపోయినా చిన్నది ఏదైనా ఒక ఐకాన్లో పెట్టుకొని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీ యూజర్ ఎవరైతే మీ వెబ్సైట్లోకి లాగిన్ అవుతారో వాళ్ళు విజిట్ చేసినా లాగిన్ అయినా ఎట్లయినా అని విజిట్ చేస్తే ఎంత ఒకటే సో వాళ్ళకి వెబ్సైట్ ప్రజెంట్ ఏ సిటీలో ఉన్నారు అలాగే టెంపరేచర్ ఎంత ఉంది ఈరోజు డేట్ ఎంత ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది అనమాట దానికోసమే చెప్పానమాట సో బిగినర్స్కి ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పాలి ఇది ఒక సింపుల్ ప్రాజెక్ట్గా వాళ్ళు తీసుకోవచ్చు సో నేర్చుకున్న వాళ్ళకి ఇది అందరికీ ఉపయోగపడేదే మీకు ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది వెబ్ స్క్రాపింగ్ ఎందుకు యూజ్ అవుతుంది అసలు రియల్ టైంలో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి అలాగే జాంగో మనకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది అండ్ అలాగే ఈ కోడ్ అంతా కూడా మీకు ఇక్కడ ఉంటుందండి మన వెబ్సైట్ ఉంది కదా devpygp.comలోకి వెళ్తే మీరు ఇక్కడ మీకు కోడ్ అంతా ఉంటుంది ఓకేనా మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు నేను కోడ్ ఇవ్వట్లేదని కోడ్ అంతా కూడా మన వెబ్సైట్లోనే ఉంటుంది ఓకేనా సో నేను కొన్ని ఆర్టికల్స్ గురించి మీకు అక్కడ చెప్పకపోయినా ఇక్కడ ఖచ్చితంగా ఇస్తానమాట ఓకేనా వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తాయి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి
సో ఇక్కడికి వచ్చేసి మొత్తం ఇది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ అక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడికి వచ్చేసి చదివేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇదంతా కూడా కోడ్ అనమాట. ఓకే కోడ్ ఓకే గమనిస్తున్నారు కదా. అక్కడ నేను ఏమైతే రాసానో ఆ కోడ్ అంతా ఇక్కడ తక్కువ ఉన్నా అక్కడ ఎక్కువ ఉన్నా మొత్తం సేమేనండి. సో అక్కడ ఏం చెప్పానంటే పాసింగ్ క్లౌడ్స్ తీసుకొచ్చాను. ఇక్కడ ఓన్లీ సిటీ అండ్ టెంపరేచర్ మాత్రమే చూపిస్తున్నాను. ఓకేనా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ప్రతిదాని కూడా టెంప్లెట్స్లో అయితే టెంప్లెట్స్లో అయితే ఇవ్వాల్సి అయితే ఇవ్వాల్సి అలాగే వ్యూస్లో అయితే వ్యూస్లో అయితే. సో ఇట్లా క్లియర్ కట్గా మీకు అంతా ఇచ్చేసాను. సో వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోస్ని షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్లీజ్ నా ఛానల్ని షేర్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.